Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం వ్యతిరేకంగా పనిచేసిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు సామాజిక వర్గం టీడీపీ విజయం కోసం ఏకమైందని కూడా జగన్ గుర్తించారు. తన సామాజిక సమీకరణలు వర్కౌట్ కాలేదని, ఎక్కడ లోపమని జగన్ సీరియస్గా ఆలోచిస్తున్నారు. గతం గతహ అని ఎన్నికల్లో మెజార్టీ రెడ్లు మద్దతు ఇవ్వకపోవడాన్ని వదిలేసి భవిష్యత్తులో అందరినీ దగ్గరకు తీసుకోవడంపై అత్యంత సన్నిహితులతో జగన్ చర్చించారని టాకు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, విద్య, కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం జగన్ పాలనలో దెబ్బతింది. ఇదే విషయాన్ని జగన్కు వివరించారని తెలిసింది. వైసీపీ ప్రభుత్వ విధానాలు సొంత సామాజిక వర్గాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీయడంతో వారంతా ప్రత్యర్థులకు అండగా నిలిచారని జగన్కు ముఖ్యులు వివరించారని సమాచారం. మరోవైపు చంద్రబాబు సామాజిక వర్గంపై రకరకాల దాడులతో వాళ్ళందరినీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకం చేసిన ఘనత జగన్కే దక్కింది. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై పదే పదే జగన్ విమర్శలు చేసి ఆయన సామాజిక వర్గాన్ని పూర్తిగా వ్యతిరేకం చేసుకున్నారు. ఇక ఉద్యోగుల విషయం చెప్పాల్సిన పని లేదు. అలాగే మందుబాబులు మొదలుకొని ప్రతి ఒక్కరిని శత్రువులుగా చేసుకున్న వైనాన్ని ఇటీవల జగన్కు కొందరు సన్నిహితులు వివరించారు. వ్యవస్థల్ని వ్యతిరేకం చేసుకున్నామని, అందుకే ఇలాంటి ఓటమిని మూట కట్టుకున్నామని జగన్కు కుండెబద్దలు కొట్టినట్లు కొందరు సన్నిహితులు చెప్పారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఓటమికి దారితీసిన పరిస్థితులపై జగన్ కూడా ఆవేదన చెందారని సమాచారం. ముందుగా సొంత సామాజిక వర్గాన్ని తిరిగి దగ్గరకు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. దీనికోసం ఏం చేయాలని జగన్ సన్నిహితులను ప్రశ్నించారని సమాచారం. ప్రస్తుతానికి చేసేదేమీ లేదని, 6 నెలలు చంద్రబాబు పాలన ఇట్లే సాగితే తాను చేయాల్సిన పని గంధర్వులు చేసినట్లే అన్నీ చక్కబడతాయని జగన్కు వివరించారు. ఆ అభిప్రాయంతో జగన్ కూడా ఏకీభవించినట్లు తెలిసింది. తన వైపు నుంచి తెలియకుండానే కొన్ని తీవ్రమైన తప్పులు జరిగాయని ఇప్పుడిప్పుడే జగన్ రియలైజ్ అవుతున్నారు. కేవలం చంద్రబాబు ఫెయిల్యూర్తోనే తాను అధికారంలోకి రావాలని జగన్ అనుకోవటం లేదు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు మళ్ళీ జనాలకు దగ్గరైతేనే అధికారం సిద్ధిస్తుంది అనే క్లారిటీ జగన్కు వచ్చింది. రానున్న రోజుల్లో జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.